చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు కానీ చంద్రబాబు గారి పరిపాలన మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేంద్రాన్ని నమ్ముకున్న తర్వాత కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చినప్పటికీ నరేంద్ర మోడీ గారు మొండిసేవ చూపించడం జరిగింది. 4 బడ్జెట్ల తర్వాత 5 బడ్జెట్ కన్నా ఆశపడితే అయినా సరే ఇవ్వకుండా వేసిన డబ్బులే మళ్ళీ అంక తీసుకోవడం జరిగింది. దానికి సిగ్గుచేటుగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గద్దె దింపడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గద్దె దింపుతారని తెలియజేస్తుంది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకుండా చేయడం కోసమే అటు నరేంద్ర మోదీ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అసలు నరేంద్ర మోడీ గారు ఇక్కడ అభ్యర్థులే కరువు అయ్యారు. అటు నుంచి కేసీఆర్ వచ్చేసేది ఏమీ లేదు. ఇంకా 23 రోజులు, ఇంకా 20 రోజులు ఆగితే కనుక అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిందో మీరే చెప్పండి. అంటే కేసీఆర్ గారు అన్నట్లు రిటర్న్ గిఫ్ట్లో భాగంగానే ఆయన ఇక్కడ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు, ఖచ్చితంగా వైసీపీని ఆయనే దగ్గరుండి గెలిపిస్తారు అని చెప్పి కొంతమంది చెప్తూ వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఇక్కడ అభ్యర్థి కదా, ఒక కార్యకర్త కూడా లేడు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఏ రకంగా ప్రచారం చేస్తాడని మేము అడుగుతాం. ఆయన సపోర్ట్ వల్ల వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు లాభం ఉంటుందంటారా, నష్టం ఉంటుందంటారా? దొంగలు మొత్తం కలిసి ఒకసారి కుడితే దానివల్ల ఉపయోగం ఏముండదు. సొంతాల బాబాయ్నే సంపునోడు, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరిని మెరుగుపడతారన్న ఉద్దేశం అయితే మాకు లేదు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో 15 సీట్లు, 2 ఎంపీ స్థానాలు మేము గెలిపించాం. అదేవిధంగా మళ్ళీ అదే రిపీట్ అయ్యిద్దని మేము కోరుకుంటాం. మొత్తం మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు తెలుగుదేశం? 150+ వరకు వస్తాయి. మా నాయకుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 150+ ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను. నష్టబాబు మీ పేరు? నా పేరు తిరుపతి అండి. తిరుపతి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. పేదవాడికి బాగా జరిగిందండి. మహిళలకి, డ్వాక్రా మహిళలకి మంచి మెట్టు తీసుకొచ్చారండి. ప్రతి ఒక్క మహిళ దృష్టిలో కూడా చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయితే 90% మాకు న్యాయం జరుగుతుందని ప్రతి స్త్రీ కూడా ఆశించి చూస్తుంది. చంద్రబాబు మా అన్నగారు మన తోడ పుట్టినోళ్ళలాగా చూసుకుంటున్నారు ప్రతి ఆడపడుచు కూడా. అందువల్ల చంద్రబాబు గారు మళ్ళీ 120-125 సీట్లు కైవసం చేసుకుని మళ్ళీ మన అసెంబ్లీ స్థానంలో కుర్చీలో కూర్చునే ధైర్యం ఒక చంద్రబాబు గారికి ఎవరి వాళ్ళు కాదండి. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసమే అటు కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం, ఆయన చెప్పినట్లుగా రిటర్న్ గిఫ్ట్లో భాగంగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి అని అంటున్నారు కదా, దానివల్ల మరి తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నష్టం ఉందంటారా, లాభం ఉందంటారా? చంద్రబాబు గారికి లాభం అండి. అంటే ఏ విధంగా లాభం అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఇక్కడ ఆంధ్ర పోలీసు వాళ్ళు మర్చిపోయి తెలంగాణ పోలీసుల్లోకి తీసుకెళ్ళి పెట్టాడు కదా, వాళ్ళు వచ్చి మాకేమైనా ఉద్రస్తారా, ఏమైనా చేయగలుగుతారా? ఇక్కడ పోలీసు వాళ్ళు అంత అసమర్థులా, లేకపోతే ఇక్కడ జనం అసమర్థులమా? ఇక్కడ మాకు మా పోలీసులు నమ్మినప్పుడు మా రాష్ట్రంలో ప్రజలు ఆయన మాకు ఏ నమ్మకం చేస్తారని మేము ఆశిస్తాం. అందుగురించి మళ్ళీ చంద్రబాబు గారినే మేము ఎన్నుకుని మా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చంద్రబాబు గారికి విజయం చేకూరుస్తామండి. అంటే అటు వైఎస్ఆర్సీపీ కానీ, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ ఈ మూడు పొత్తు పెట్టుకుంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మూడు పొత్తు పెట్టుకుంటే వాళ్ళే వాడిపోతారండి. చంద్రబాబు గారికి న్యాయం జరుగుద్ది, వాళ్ళకి అన్యాయమే జరుగుద్ది. అంతే తప్ప వాళ్ళు వచ్చినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. అంటే రాష్ట్రంలో తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 125-120 సీట్లకి గ్యారెంటీగా వస్తాయండి, ఏం తగ్గవు.